श्री गुरुभ्यो नमः। गुरुवे सर्वलोकानां विशेषे भवरोगिणां निदये सर्वविद्यानां दक्षिणामूर्तये नमो नमः। ह्रीङ्गारासनगर्भितानलसिकां सौह्लीं गलाबिभ्रतीं सौवर्णाम्बरधारिणीं वरसुधादौतां त्रिनेत्रोज्ज्वलां वन्दे पुस्तकपाशमङ्कुशधरां स्रग्दूषितामुज्ज्वलां त्वां गौरीं त्रिपुरां परात्परकलां श्रीशक्रसञ्चारिणीं। प्रेक्षक महाशयुलंदरिकी मे 13వ तारीखु 2022 శుక్రవారము శుభోదయము। శ్రీ శుభకృత నామ సంవత్సరము ఉత్తరాయణము వసంత ఋతువు వైశాఖ మాసము శుద్ధ ద్వాదశి మధ్యాహ్నం 2:34 వరకు ఉంటుంది। హస్తా నక్షత్రము సాయంత్రం 4:27 వరకు ఉండి తదుపరి చిత్తా నక్షత్రంలోకి ప్రవేశిస్తుంది। అమృత గడియలు ఉదయం 10:28 నుండి మధ్యాహ్నం 12:04 వరకు ఉంటుంది। సూర్యోదయము ఉదయం 5:32, సూర్యాస్తమయము సాయంత్రం 6:19, వర్జము రాత్రి 12:25 నుండి రాత్రి 2:00 వరకు ఉంటుంది। దుర్ముహూర్తము ఉదయం 8:00 నుండి ఉదయము 8:57 వరకు ఉంటుంది। మరియు మధ్యాహ్నం 12:22 నుండి మధ్యాహ్నము 1:13 వరకు ఉంటుంది। రాహుకాలము ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 12:00 వరకు ఉంటుంది। గులిక కాలము ఉదయం 7:30 నుండి ఉదయం 9:00 వరకు ఉంటుంది। యమగండము మధ్యాహ్నం 3:00 నుండి మధ్యాహ్నం 4:30 వరకు ఉంటుంది। విశేషంగా ఈ రోజు ఘాతవారము అయినటువంటి రాశులు వృశ్చిక రాశి, ధనుస్సు రాశి, మీన రాశి, ఈ మూడు రాశుల వారికి ఈ రోజు ఘాతవారం కాబట్టి వీరు ఈ రోజున ఎలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది। అలాగే శుక్రవారం రోజున శుక్రగ్రహానికి అత్యంత ప్రీతిదాయకము అయినటువంటి రోజు ఈ రోజు, కావున శుక్రగ్రహాన్ని ప్రీతికరంగా కిలోంబావు చొప్పున సద్బ్రాహ్మణునికి పసుపు రంగు వస్త్రంలో కానీ తెలుపు రంగు వస్త్రంలో కానీ బొప్పర్లు దానం చేయడం వలన పత్ని పీడోపశాంతయే, శత్రు పీడోపశాంతయే, కలత్ర పీడోపశాంతయే, అనగా యజమాని యొక్క భార్యకు ఇలాంటి అవరోధాలను కూడా తొలగిపోతాయి, శత్రువులు అంతరం చేస్తారు। అలాగే శుక్రగ్రహాన్ని ప్రీతికరంగా వజ్రం రత్నం ధరించిన ఎడల విశేషమైన ఫలితము మీరు పొందవచ్చును। అలాగే శుక్రుడు అధిపతి అయినటువంటి రాశులు వృషభ రాశి, తులారాశి, ఈ రెండు రాశుల వారు కూడా బొప్పర్లు దానం చేసి వజ్రం రత్నం ధరించడం వలన విశేషమైన ఫలితము శుక్రుని ద్వారా మీరు పొందవచ్చును। అలాగే 27 నక్షత్రములలో భరణి, పుబ్బ, పూర్వాషాఢ ఈ మూడు నక్షత్రం వారికి కూడా శుక్రుడు అధిపతి కాబట్టి వీరు కూడా బొప్పర్లు దానం చేసి వజ్రం రత్నం ధరించిన ఎడల శుక్రుని యొక్క అనుగ్రహత బాగా ఉంటుంది। అలాగే భరణి నక్షత్రం వారు ఉసిరి చెట్టును, పుబ్బా నక్షత్రం వారు పలాస వృక్షాన్ని, పూర్వాస నక్షత్రం వారు వంజుల వృక్షాన్ని పూజించిన ఎడల మొక్కను భూమిలో పాతడం వల్ల, మొక్కకు నీటిని ధారలాగపోయడం వల్ల విశేషణ ఫలితము శుక్రుని ద్వారా పొందవచ్చును। అలాగే వృషభ రాశి వారు ఏడాకుల పాయ చెట్టును, తులారాశి వారు పోగడ వృక్షాన్ని పూజించిన ఎడల మొక్కను భూమిలో పాతడం వల్ల, మొక్కకు నీటిని దారలాకపోయడం వల్ల విశేషమైన ఫలితము శుక్రుని ద్వారా ఈ రెండు రాశులకు పొందవచ్చును। అలాగే శుక్రగ్రహాన్ని ప్రీతికరంగా హిమకుంద మృణాలావం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం, ఈ యొక్క శ్లోకాన్ని ప్రతినిత్యం ఎవరైతే జపం కానీ ధ్యానం కానీ చేసుకుంటారో వారికి శత్రుల బాధ తొలగిపోతుంది, భార్యాభర్తల మధ్య అన్యోన్యమైన వాతావరణం ఏర్పడుతుంది, భార్యకు ఎలాంటి అవరోధాలను కూడా తొలగిపోతాయి, గమనించగలరు। శుక్రవారం రోజున దేవీ దేవతలకు అనగా మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపినైనటువంటి అమ్మవార్లకు ఎవరైనా కూడా ఉదయం సర్వాభిషేకాలు జరిపించండి, అమ్మవారికి ప్రీతికరంగా శక్తానుసారం అలంకరణ జరిపించండి, మీ ఇంటిలో అంతటా కూడా సంపద నెలకొల్పబడుతుంది, అమ్మలగన్న తల్లి అమ్మవారు కాబట్టి అమ్మవారి యొక్క అనుగ్రహత మీకు బాగా ఉంటుంది, కుటుంబంలో ధనధాన్యములకు కొదవ లేకుండా ఉంటుంది, అన్నింటా మీకు జయం చేకూరుతుంది అమ్మవార్లకు అభిషేకం చేయడం వల్ల। అలాగే సమస్యలున్న వారు లలితా సహస్రం కుంకుమార్చన పారాయణ చేసుకోండి, కుంకుమార్చన జరిపించండి, పారాయణ చేయండి। అలాగే ధనము ధాన్యము నిల్వలేని వారు కనకదార స్తోత్రంతో కుంకుమార్చనలు కానీ పారాయణ కానీ చేసుకునే ఎడల లక్ష్మీ కటాక్షము మీకు సమృద్ధిగా లభిస్తుంది, గమనించగలరు। అనేకమైన గడ్డు సమస్యలు ఉన్నవారు
సమస్త ఈతి బాధలతోటి పోరాడుతున్నవారు చండీ పారాయణ కానీ చండీ హోమం కానీ చేసుకునేటల మీకు చెప్పినటువంటి బాధలను కూడా తొలగిపోతాయి. ఖర్చు పెట్టి చేయించుకోలేని వారు కనీసము దేవి భాగవతం చేసుకుని పారాయణ చేసుకునేటల సమస్త ఈతి బాధలను కూడా తొలగిపోయి అమ్మవారి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహత మీకు లభిస్తుంది, గమనించగలరు. అలాగే శుక్రుడు అధిపతి అయినటువంటి రాశులు వృషభ రాశి వారికి ఈ శుభకృత నామ సంవత్సరమునందున అందులో మే మాసమునందున వృషభ రాశి వారికి గ్రహసంచార అనుకూలంగా ఉండడం వల్ల చేయవృత్తి వ్యాపారాధనను కూడా బాగా కలిసి వస్తాయి. ఆదాయం బాగా ఉంటుంది, ఆరోగ్యం బాగా ఉంటుంది, కుటుంబంలో సఖ్యతగా ఉంటారు, బంధుమిత్రులతో కలిసి విందులు వినోదాలు చేయగలుగుతారు, గృహంలో వివాహది శుభకార్యములు కలిసి వస్తాయి, తీర్థయాత్ర ఫలప్రాప్తి మీకు లభించగలుగుతుంది, అన్నింటా మీకు జయం చేకూరుతుంది, గమనించగలరు. అలాగే శుభకృత నామ సంవత్సరంలో మే మాసం నందున తులారాశి వారికి గ్రహసంచారంలో అష్టమనందు రవి బుధుడు సంచారం వలన సమస్త ఈతి బాధలు ఉంటాయి, అకాల భోజనం ఉంటుంది, నేత్రబాధలు శిరోబాధలు తప్పవు, జాగ్రత్తగా ఉండాలి. ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటుంది, మాట్లాడితే విరోధం అన్నట్లుగా ఉంటుంది, చాలా జాగ్రత్తగా ఉండాలి. జయ శ్రీమన్నారాయణ, ఓ నమ శివాయ. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.